రాస్కల్స్, ఇడియట్స్, ఫూల్స్. ఏమిటండి, ఏమైంది? ఏమిటా, పని మనిషి పాత చీర కట్టుకుని ఆఫీస్కి వచ్చిందిగా. పని మనిషి పాత చీర కట్టుకుని రాగా పట్టు చీర కట్టుకుని వస్తుందా? ఆ, నువ్వు అలాగే అంటావు, కానీ చూసేవాళ్ళందరూ నా మొహానం ఇయ్యలేక నా ఎదురుగారే బాత్రూంకి వెళ్ళి ఊశారు. అసలు ఆ చీర అన్ని పార్టీల జెండాలు కలిపి కుట్టినంత చండాలంగా ఉందట. ఎవడ మాట అన్నది? నేనే. మీరా? నేను కాదు, మా ఆఫీస్ స్టాఫ్. పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో తెలుసా? ఆ మాట అన్నది ఎవరో చెప్పండి, ఒక్కొక్కరిని నరికేస్తాను. నేను ఇద్దరిద్దరు చొప్పున నరికేవాణ్ణి, సరైన అసిస్టెంట్ లేక వచ్చేసాను. అంత మాత్రం చేత ఊరికే ఆవేశపడిపోయి నీ మంచి చీరలు దానికిచ్చావు. తప్పకుండా ఇస్తాను, మీ స్టేటస్ తగ్గట్టు ఉండాలి కదా. ఎవరో పని మనిషే. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. అప్పుడేనా? ఎవరింటికి? ఎవరింటికేంట్రా ఫూల్, నా ఇంటికి. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయి కడుకోవడానికి నీళ్ళు. షేక్ హ్యాండా? ఎందుకు? ఎందుకేమిట్రా, నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను. గౌరీ, అరవకు. నేనే. కంగారు పడకు. ఆ జిడ్డు మొహంద గుడికెళ్ళిందా? సమయం చూసుకునే వచ్చాను. ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా? ఏం ప్లాన్ అంటే నీ పొంత? దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను. ఎందుకో తెలుసా? ఒకవేళ నిన్ను ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం. ఎలా ఉంది నా ప్లాను? గౌరీ, ఆగు, వెంటనే నువ్వు మా ఇంట్లో పని మానే. అన్యాయం, అక్రమం, దారుణం. బామా, పని మనిషిని మాన్పించి నా చేత అంట్లు తొమ్మిస్తావా? నేను ఆఫీసర్నే. ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు. చెప్పానుగా, నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని. కాదు, అదనుకుని నన్ను పట్టుకున్నారు. ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలోగానే నా చేత ఇలా అంట్లు తొమ్మిస్తావా? మీ ప్లాన్ అంతా నాకు తెలిసింది. ఈ జన్మలో ఈ ఇంట్లో పని మనిషిని పెట్టను. త్వరగా కానివ్వండి, అవతల బట్టలు ఉతకాలి. బట్టలు కూడా ఉతకాలా? తల తల పెళ పెళ. మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధపడకండి. మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల్లా మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడతాడో తెలుసుకోండి. నీ కట్టె, నీ బొగ్గు, నీ మసి, నీ బూడిద, నీ శ్రాద్ధం. విన్నారుగా, మీ పాత్రల నక్షత్రాల్లా తలతలలాడాలంటే నా కట్టె, నా బొగ్గు, నా మసి, నా బూడిద, నా శ్రాద్ధాన్నే వాడండి. హలో, జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా? అవును. థ్యాంక్ యూ. హాస్పిటల్లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు? మీకు ఏమైనా బుద్ధిందా? నాకు తెలుసు అనుకో, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఆడపిల్లని అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా? మీకు రోజు రోజుకి చెప్పుల చిత్తం పెరిగిపోతుంది. అందరూ అదే అంటారు. ఏమిటో నాలో ఉన్న పెక్యులారిటీ. చూడండి, నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను. మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి. ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి నీ ఆరోగ్య గురించి చర్చించాలి కదా. అక్కర్లేదు. అక్కర్లేదంటే ఎలాగా? పైగా లేడీ డాక్టర్. అందుకే వద్దంటున్నాను. మీరు బయటకు వెళ్ళండి. హలో బ్యూటీ క్వీన్, ఇదేంటి, నేను ఎక్కడికి వెళ్తే మీరు అక్కడికి వస్తున్నారు? నేను ఎక్కడికి వెళ్తే మీరే అక్కడికి వస్తున్నారు. రెండు ఒకటేలేండి. అవునేంటి, ఎక్కడికి వచ్చారు? డాక్టర్ చూద్దామని. ఏం పాపం, డాక్టర్ ఒంట్లో బాగాలేదా? కాదు, నాకే బాగాలేదు. మూడో నెల కదా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, అవును మూడో నెలే. అది కాదు, నేను కడుపుతో ఉన్నానుగా. కడుపుతో ఉన్నారా? కడుపుతో ఉన్నారా? ఉండకూడదా? వంగదు వంగదు వంగదు, అసలే మీరు కడుపుతో ఉన్నారు. అవును, మీకు పెళ్లి కాలేదు కదా, మరి ఎలా నెల తప్పారు? తప్పలేదు, తప్పించారు. ఎవరు? చిలిపి, ఏమీ తెలియనట్టు. మీరేగా? ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, నీకు తెలుసా? అంటే మీకు తెలియదా? బ్యూటీ క్వీన్ లా ఉంది కదూ, ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను. బామా బామా. భామా, ఏమిటది? చాప, తిండు, తుప్పటి. నా మీద కోపం ఉంటే నా బెడ్రూంలో కాకపోతే కింద బెడ్రూంలో పడుకో, అంతేగాని ఆరు బయట ఈ చల్లు. నీ ఆరోగ్యం ఏం కావాలి? అవే నా కోసం కాదు. మరి
ఫర్ హూమ్? మీకోసం. చూడండి, ఏదో ఒకనాటికి నిజంగానే ఎవరితో ఒకటి కడుపుతో వచ్చి ఈ ఇంటి తలుపు తడుతుంది, మీ కొంప మునుగుతుంది. శాపమా?